వ్యక్తిగత ఉండటం జరిగింది. ఒక టోకెన్ ప్రొటెస్ట్ అనేది రావాలి, ఎందుకంటే ఢిల్లీలో ఆ ఓటు అనే కొండ వచ్చే రోజు ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మౌన్స్ డిమాండ్స్ అనే విషయం వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఒక ప్రతిపాదన చేశాం. అలాగే గుంటూరు విజయవాడ నుంచి వేలాది మంది విద్యార్థులతో పాదయాత్రగా వచ్చి ఇక్కడ ఒక బహిరంగ సభ, సరిహద్దుల గురించి కూడా, సరిహద్దుల్లో ఉన్న అన్ని జాతీయ రహదారుల్ని, ముఖ్యమైన జాతీయ రహదారుల్ని దాదాపు 24 గంటల నుంచి 48 గంటలు దిగ్బంధం చేసే విషయమై మేము పార్టీలు అన్నింటితో మాట్లాడడం, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జనసేన వారితో కూడా సంప్రదించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ విషయాలు చెప్పి సహకరించాలని కోరాం. మన రాష్ట్ర లోపల చేసుకుంటే కనుక మన రాష్ట్రానికి ఇబ్బంది కదా అనే భావన వారు వ్యక్తపరుస్తూ, ఏదైతే విభజన హామీల సాధన సమితి ఏదైతే నిర్ణయం తీసుకుందో తప్పనిసరిగా సానుకూలంగా వారి పార్టీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము తెలుగుదేశం పార్టీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఏదైతే మేము నిర్ణయాలు తీసుకుంటున్నామో అందరితో పాటు అన్ని పక్షాలతో పాటు మద్దతు ప్రకటించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడి చెప్తా ఉన్నారు, కానీ పాజిటివ్గా రాష్ట్రం అంతటా ఒక్కటిగా ఉండాలని, దుర్మార్గంగా, హేయంగా, క్రూరంగా, పాసివ్గా ప్రవర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసించడానికి రాష్ట్రం అంతా ఒక్కటిగా ఉండాలని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము గట్టి ఈ పోరాటాన్ని ఆఖరి వరకు ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలను సాధించుకునేంత వరకు కూడా కొనసాగిస్తాం. గౌరవ రాష్ట్రపతి గారి దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం కనుక హామీ ఇచ్చిన ప్రకారం తీసుకెళ్లని నేపథ్యంలో ఆల్రెడీ వినయ విశ్వం గారు, రాజా గారు అపాయింట్మెంట్ కోసం మేము అడిగాము. మేమే అఖిల పక్షాన్ని అందరినూ రాష్ట్రపతి గారి దగ్గర తీసుకెళ్తాం. ఆఖరి వరకు దీన్ని లైవ్లో, ఎందుకంటే మొట్టమొదటి నుంచి పోరాడుతూ ఉన్నాం. మార్చి 6 తారీఖున 2014 మొదలుపెట్టి అందరూ ఎన్నికల్లో ఉండగా ఈ ఉద్యమం కనీసం ఇంతవరకు వచ్చిందంటే ఉద్యమకారుల వల్లనే. యూ టర్న్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ ఏ పార్టీలు తీసుకున్నా, కొంత పార్టీలు ఆలస్యంగా వచ్చినా, ఇవాళ దేశమంతా వచ్చిందంటే కారణం ఇలా ఉద్యమకారులకు మాత్రం చెందుతని మనం చేస్తూ ఉద్యమం మాత్రం కొనసాగుతుంది. మేము రేపు ఒక ప్రకటన చేస్తాం. మిగతా రాజకీయ పక్షాలన్నింటి కూడా ఏదైతే బహిరంగ సభ ఇక్కడ పెడతాం అనుకున్నామో ఖచ్చితంగా మిగతా పక్షాలను కూడా సానుకూల స్పందన ఆశిస్తున్నాం. ఆ తేదీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ మిగతా పక్షాలను కూడా అన్నింటిలో పరిగణలో తీసుకుంటున్నాం. వాళ్ళ ఉద్యమం మాత్రం తీవ్రంగా, ఖచ్చితంగా చెప్తాను, తీవ్రంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో అందరూ ఒకటిగా ఉన్నారని ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, లోక్సత్తా, నవతరం పార్టీ అన్ని పక్షాలు ఉన్నాయని చెప్తూ మనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు, బండి శ్రీనివాసరావు గారితో సహా ఎక్సైజ్ ఎంప్లాయీస్ మొత్తం అన్ని సంఘాలు కూడా మా సాధన సమావేశానికి వచ్చి సంఘీభావం రెడ్డిచే ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. రాష్ట్రం అంతా ఒక్కటిగా ఉంటుంది, ఒక్కటిగానే పోరాడుతుంది, పోరాడాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బంద్ బంద్ అండి, ఫిబ్రవరి 1 తారీఖు బంద్. అది ఏ విధంగా ఉండాలి, కార్యాచరణ అనేది దాని మీద అన్ని పక్షాలతో కలిసి, రేపు అన్ని పక్షాలతో కలిసి మేము అనౌన్స్ చేస్తున్నాం. అలాగే ఈ తేదీ ఏదైతే ఉందో, బహిరంగ సభ తేదీ ఏదైతే ఉందో అన్ని పక్షాలతో కూర్చుని మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాం, సహకరించమని చెప్పాం, అందరూ ఒక్కటిగా నిలబడాలని చెప్పాం. మేము ఈ ఉద్యమకారులు ఎన్ని ఆత్మత్యాగ బలాన్ని ఎవరు కనుక తక్కువగా చేసినా వారి ఆత్మత్యాగాన్ని, పోరాటాన్ని కించపరచడంగానే భావిస్తున్నాం. నిజాయితీగా నిలబడి పోరాడడం కాబట్టి ఇవాళ దేశం మొత్తం వచ్చినాయి, లెఫ్ట్ రైట్ రైట్ మొత్తం దిగి వచ్చినాయి ఉద్యమంలోకి. వెంకయ్యనాయుడు గారు కూడా మమ్మల్ని ఏం తిట్టుకున్నా సరే వాళ్ళు ఏదో గోల్ చేశారు కాబట్టి నేను 35 మంది మంత్రులు పెట్టి ఆ కొంచెం అన్న నిధులు ఇచ్చామని చెప్పడం జరిగింది. ఉద్యమం సాగిందని ఇలాగే తెలంగాణ ఉద్యమాన్ని ఏళం చేసినప్పుడు అక్కడ నిలబడ్డారు 2 MPలు. ఇవాళ నిలబడ్డాం కాబట్టి రాష్ట్రం అన్ని రాజకీయ పక్షాలు వచ్చి ఉద్యమకారులకి క్రాచ్ చెందాల్సిందే. ఆత్మత్యాగం చేసిన వాళ్ళని కించపరిచే విధంగా మాత్రం దయచేసి మాట్లాడుతూ, ఉద్యమం ఉంది కాబట్టి దేశంలో వాళ్ళు తెలిసింది కాంగ్రెస్ పార్టీ ఇస్తానంది, కానీ మేము కోరిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దాంట్లో స్పష్టత కోరాం. మీరు ఇచ్చేది ప్రత్యేక తరగతి హోదా ఇండస్ట్రీలకు ఉంటుందా, లేకపోతే మళ్ళీ మేము పోరాడాల్సిన అవసరం ఉంటుందా, క్లారిటీగా మన ఢిల్లీలో కలిసిన గొప్పల రాజు గారిని మళ్ళీ మేము నిలదీస్తాం. ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాం, మాకు స్పష్టత కావాలి ప్రత్యేక హోదా గురించి. ఇవాళ ఉద్యమం నిలబడింది కాబట్టి
వాళ్ళ రాష్ట్రంలో అంతా కూడా ఆ మాత్రం వచ్చిందండి. వాళ్ళు నిస్వార్థంగా దెబ్బలు తిన్నాళ్ళు ఉన్నారు, జైల్లో ఉన్నారు 23 రోజులు జైల్లో ఉన్న రవికిరణ్ లాంటి వారు ఉన్నారు. విజయవాడ నడిబొడ్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీలతో తీసుకొని కొట్టించారండి. మీడియాలో మేజర్ మీడియా మిగతా వాళ్ళు ఏదన్నా అన్ని రాజకీయ పక్షాలు ఆ రోజు సహకరించాయి. థ్యాంక్ఫుల్ దట్, థ్యాంక్ఫుల్ దట్. ప్రత్యేక హోదా సాధన సమితి కృషి వలన ఈ రోజున రాజకీయ పక్షాలన్నీ ప్రత్యేక హోదా కావాలని అంటున్నాయి. అది మేము నాలుగు కార్యక్రమాలు చెప్పామండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను జనసేన అందరితో కూడా మాట్లాడాం. బంద్ మాత్రం ఫిబ్రవరి 1వ తారీఖున నిర్వహించాలని, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఏ విధంగా బంద్ రూపు ఏ విధంగా ఉండాలని దాన్ని మాట్లాడాం. మేము అన్ని రాజకీయ పక్షాలను కలిసినట్టు వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కూడా ఒక రాజకీయ పక్ష జాతీయ అధ్యక్షుడు గారు వారిని కూడా కలిసాం. వారు సహకరిస్తారనుకుంటున్నా కలిసి వచ్చే పక్షాలతో ఎవరు సహకరించినా సహకరించకపోయినా నేను చెప్తాను సహకరించిన వాళ్ళకి 100 దండాలు, సహకరించకపోతే ఇంకో దండం ఎక్కువ పెడతాను చెప్తే మీరందరూ తెలుసు. కార్యక్రమం మాత్రం సాగిస్తాం. మమ్మల్ని ఏం ఇక్కడ దెబ్బలు కొట్టి చేతులు విసినా సరే నిలబడ్డాం. అందుకని కలిసి వచ్చే వాళ్ళందరికీ దండం పెడతాం. కలిసి రాని వాళ్ళకి ఇవాళ ఈ మహాసభ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 2 గంటలు వివరాలు చెప్తా అన్నారు. ఏ విధంగా ఉండాలి ఉద్యమ రూపం అనేది అన్ని రాజకీయ పక్షాలతో మేము మాట్లాడుతాం. ఎందుకంటే సాధన సమితి అన్ని రాజకీయ పక్షాలను రిప్రజెంట్ చేస్తాం. నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి వారిని కూడా మాట్లాడాము. ఒక పార్టీగతంగా మీరు కూడా మద్దతు ఇవ్వాలని కోరాము. ఒకవేళ రేపు సాయంత్రం లోపలగా నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నాం. వారు రాకపోతే కనుక మేము మాత్రం మిగతా రాజకీయ పక్షం ఎవరు కలిసి వస్తే వాళ్ళకు నమస్కారం పెట్టి ధన్యవాదాలు చెప్తూ కలిసి వెళ్ళిపోతాం. కలిసి రాని వాళ్ళకు దండం ఎక్కువ పెడతాను చెప్తే మేము తిట్టాల్సిన పని లేదు. 1వ తారీఖున తర్వాత ఏ విధంగా మనం మిగతా ఏదండి మన మహాసభ విద్యార్థుల మహాసభ అన్ని రాజకీయ పక్షాలను కలిపి మేము ప్రకటిస్తాం. ఫిబ్రవరి 2వ ప్రొఫెసర్స్ ఉన్నారండి, యూనివర్సిటీ అందరూ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ ఇబ్బంది లేకుండా ప్రాక్టికల్స్ కన్నా ముందే డేట్ కన్వీనియంట్ అన్ని మేము అందరి పక్షాలను అడుగుతాం. ఎందుకు మేము అన్ని పక్షాలను కలుపుకుని వెళ్ళి అందువల్ల ఉద్యమాన్ని ప్రాణాలు పండగా పెట్టి నిలబడ్డామండి. మేము ఆత్మ అమన్ దీక్షలు చేసాం. ఇవాళ మా ఆరోగ్యం పాడని మేము ఏ రోజు మంచిలు కూడా తాకుండా దీక్ష చేసిన వాళ్ళు ఉన్నాం. ఎన్ని కేసులు వాళ్ళు అడిగారు, ఎన్ని మీద ప్రమోషన్స్ ఆపేశారు, 4 సార్లు చెప్పారు వాళ్ళ కేసులు ఎత్తేస్తానని. ఇవాళ ప్రొఫెసర్ల మీద ఇవాళ కాగితాలు ఇచ్చారు, ఇవాళ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను మిగతా ఎత్తామని చెప్పారు. విద్యార్థులు ఎగ్జామ్స్ రాసుకున్నారు కానీ రేపొద్దు ఉద్యోగాలు రావడం ఇబ్బంది పడతా ఉన్నారు. మేము ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తే పొరపాటు కాదు కదా, వారు చెప్పాం. ఫైనల్గా 4 సార్లు మీరు చెప్పిన కేసు ఎత్తలేదండి. ఇప్పుడు నా మీద ఉంచేసేయండి, నా మీద ఆత్మ ఊడని కేసులు ఉన్నాయి. విద్యార్థుల మీద ఆచార్యుల మీద పనిచేసే ఆచార్యులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అందువల్ల వారిని అడిగాం, సానుకూలంగా నేను స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాన్నారు. చూస్తాం ఈసారి కూడా రాకపోతే ఏం చేయాలో మేము గట్టి నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రాన్ని మనం పెద్ద ఇబ్బంది పెట్టుకోకూడదు అనే ఉద్దేశం చెప్పారు ఆయన. కానీ మేమేమన్నామంటే టోకెన్ ప్రొటెస్ట్ కింద కేంద్రంలో వాళ్ళు ఏమేమని మాకు తెలిసిపోతుంది. ఇవాళ మనం టోకెన్గా వెన్ ఇండియా ఈ సెలబ్రేటింగ్ విత్ టోట్ అనే అకౌంట్ ఆంధ్రప్రదేశ్ మౌన్స్ బాధపడతా ఉంది, సంతాపం తెలియజేస్తా ఉందని టోకెన్ వెళ్ళాల్సిన బాధ్యత ఉందండి. అన్ని పార్టీలు ఎన్నిసార్లు బంద్ చేయలేదు, 2010లో బంద్ చేయలేదా? అందువలన మేమేంటంటే మేము అన్ని పక్షాలను కలుపుకెళ్తాం కాబట్టి మిగతా పక్షాలు కూడా సాయంత్రం పాటికి కళ్యాణ్ గారు అందరూ కూడా సాయంత్రం పాటికి ఏ విధంగా ఈ మహాసభ డేట్ ఏదైతే కన్వీనియంట్ మేము చూసుకుని విద్యార్థులతో కాబట్టి ఆచార్యులు వైస్ ఛాన్సలర్ గారు అందరూ ఉన్నారు కదా మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాం. రేపు పొద్దున్న మళ్ళీ ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టి డేట్స్ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే రాస్తారు ఎక్కువ చేయబోతున్నాం, సరిహద్దులు బయట 24 గంటల్లో కిలోమీటర్ల పాటు రహదారుల మీద మేము అడ్డం పెట్టే వచ్చిన ఏదో ఒకరోజు ప్లకార్డు పెట్టుకుని వెళ్ళిపోయేది కాదండి. అందువల్ల మేము అందరూ అన్ని పార్టీల సహకారం తీసుకోవాలి కాబట్టి సమ్మిళితం చేసుకుని